Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంచయిత వ్యవహారంలో వైసీపీ సక్సెస్. రాజుగారికి మిగిలిన దారి ఇదే. సంచయిత గజపతి రాజును మానసాస్త్ర ట్రస్ట్ చైర్పర్సన్గా అర్ధరాత్రి రహస్య జీవుల సాయంతో నియమించారని ఆరోపణలు వెల్లువెత్తిన ఆ విషయంలో ఎదురైన అన్ని ఇబ్బందులను వైసీపీ అధిగమించినట్లే కనిపిస్తోంది. సంచయిత నియామకంపై ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో వారు కూడా దీన్ని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో బాధితుడిగా మిగిలిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు న్యాయ పోరాటమే శరణీయంగా మారింది. విజయనగరంలోని పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్త్ర ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజు నియామకంలో తలెత్తిన ఇబ్బందులను వైసీపీ సర్కార్ అధిగమించినట్లే కనిపిస్తోంది. తొలుత రహస్య జీవులతో సంచయితను నియమించారని ఆరోపణలు చేసిన టీడీపీతో పాటు ఆ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు న్యాయ నిపుణులతో సంప్రదింపుల తరువాత మెత్తబడినట్లు తెలుస్తోంది. నియామకంలో తొలుత వారు లేవనెత్తిన పలు అంశాలు న్యాయ సమీక్షలు నిలబడవని తేలిపోవడంతో నియామకం జరిగిన తీరుపై మాత్రమే పోరాడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన సంచయిత గజపతిరాజును ఎవరికీ కనీస సమాచారం లేకుండా మాన్సాస్ చైర్పర్సన్గా నియమించారని 13,000 ఎకరాల ట్రస్ట్ భూములను కొట్టేసేందుకే వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నివేదించి సంచయితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా కోరారు. అయితే సంచయితకు బీజేపీ అధిష్టానం పెద్దల వద్ద ఉన్న పరిచయాలతో ఈ వ్యవహారం మూలన పడింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీరికి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. మాన్సాస్త్ర ట్రస్ట్ చైర్మన్గా ఉన్న టీడీపీ నేత అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్న కూతురు సంచయితను ఈ పదవిలో కూర్చోబెట్టింది వైసీపీ. దీంతో ఆ వ్యవహారంపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. సంచయిత నియామకం అక్రమం అని పేర్కొంటూ ఈ అంశాన్ని ఉత్తరాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే అశోక్ గజపతిరాజుకు ఆయన అన్న ఆనంద్ గజపతిరాజుకు మధ్య విభేదాలతో పాటు పూసపాటి వంశీకుల గురించి బాగా తెలిసిన ఉత్తరాంధ్ర వాసులు సంచయిత వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ వ్యతిరేకత కూడా పనిచేయలేదు. బీజేపీ నేతల ద్వారా ఓవైపు అధిష్టానంపై ఒత్తిడి చేస్తూ, మరోవైపు కేంద్రానికి ఫిర్యాదులు పంపుతూ, ఇంకోవైపు ప్రజల్లోకి సంచయిత వ్యవహారాన్ని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన అశోక్ గజపతిరాజు కమ్ టీడీపీ దారుణంగా విఫలమయ్యారు. దీంతో అశోక్కు ఇప్పుడు న్యాయ పోరాటమే శరణీయంగా మారింది. అది పూర్తి స్థాయిలో సంచయిత నియామకాన్ని వ్యతిరేకించే స్థాయిలో ఉందా అంటే అది కుదిరేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ విషయాన్ని సంచయిత నియామకం తరువాత అశోక్ తన తొలి ప్రెస్ మీట్లోనే చెప్పేశారు. సంచయితను నియమించే అధికారం వైసీపీ ప్రభుత్వానికి ఉందంటూనే నియామకం జరిగిన తీరు మాత్రం సరిగ్గా జరగలేదని అన్నారు. ఇప్పుడు అదే అంశంపై ఆయన న్యాయ పోరాటాన్ని కొనసాగించేలా ఉన్నారు. అయితే ఓసారి న్యాయ ప్రక్రియ మొదలైతే అది పూర్తవడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు.